గౌతమ్ న్యూరో కేర్ బ్రెయిన్ స్ట్రోక్ మైగ్రేన్ ఫిట్స్ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జరీస్ కి బెస్ట్ న్యూరో సర్జన్. ప్రస్తుతం మనం జూబ్లీ హిల్స్ లో ఉన్న భారతీయ విద్యాభవన్ స్కూల్లో ఉన్నాం. సంక్రాంతి సెలబ్రేషన్స్ చాలా గ్రాండ్ గా చేస్తున్నారు ఇక్కడ స్కూల్లో. పల్లెటూరి వాతావరణాన్ని ఇక్కడ తీసుకొని వచ్చారు. పిల్లలకు సంస్కృతి సాంప్రదాయాలను పరిచయం చేసేందుకు, అలాగే ఆ ఏవైతే సాంప్రదాయాలు, ఏవైతే పద్ధతులు, ఏవైతే పండుగలకు సంబంధించినటువంటి సంస్కృతి ఉంటుందో అవన్నీ కూడా మిస్ అవ్వకుండా పిల్లలందరికీ, తరతరాలకి రాబోయే వారందరికీ పరిచయం చేసుకుంటే, ఎందుకంటే అందరూ మర్చిపోతున్నటువంటి సందర్భం ఇది, ఎవరికి ఏమీ తెలియదు, అలాంటి వాటన్నిటినీ కూడా ఇక్కడ పిల్లలకు నేర్పించాలన్న ఉద్దేశంతో ప్రతి సంవత్సరం భారతీయ విద్యాభవన్స్ స్కూల్లో ఈ పొంగల్కి, సంక్రాంతికి చాలా మంచి మంచి వేడుకలు చేస్తూ ఉంటారు. ఈ సంవత్సరం కూడా జరుగుతూ ఉన్నాయి. కాకపోతే కొంచెం ముందుగా, ప్రతిసారి అంతే కొంచెం ముందుగా వచ్చేస్తుంది ఇక్కడ సంక్రాంతి. సో ఒక్కసారి ఆ సెలబ్రేషన్స్ అన్నీ మనం కూడా చూసేద్దాం, రండి. సూపర్ నన్న, అసలు చాలా సూపర్, నిజంగా సూపర్ పాడావు. ఒక పీస్ పెడతానే సంక్రాంతి. అమ్మ పలుకు జగదాంబ పలుకు, కంబు కంటి ఓ కాళి పలుకు, కంచి కామాక్షి పలుకు, కాశి అన్నపూర్ణ పలుకు, నాన్న మనసులో ఆలోచనలు, అమ్మ మనసులో అనుమానాలు. అమ్మ పలుకు జగదాంబ పలుకు, కంబు కంటి ఓ కాళి పలుకు. ఓ తల్ల, నీ మనసు చాలా మంచిది. డూడు డూడు బసవన్న, దొడ్డ దొరలిన బసవన్న, డూడు డూడు బసవన్న, దొడ్డ దొరలిన బసవన్న. అయ్యగారికి దండం పెట్టు, అమ్మగారికి దండం పెట్టు, అయ్యగారికి దండం పెట్టు, అమ్మగారికి దండం పెట్టు. కోట్ల లాభాలు కలగాలంటే కోటి వెలుపులా దయగలగాలి, కోటి లాభాలు కలగాలంటే కోటి వెలుపులా దయగలగాలి. డూడు డూడు వెంకన్న, మా మంచి దేవుడు వెంకన్న, డూడు డూడు వెంకన్న, మా మంచి దేవుడు వెంకన్న, డూడు డూడు బసవన్న, డూడు డూడు బసవన్న. థ్యాంక్ యూ. ఇది మీ ముగ్గు కథ ప్రదర్శిస్తున్నాం. హరి 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 రఘునందన, అఖిలాండ కోడి బ్రహ్మాండ నాయకుడు, గరళ కంఠుడు, గౌరీ మనోడు, నీలకంఠుడు, నిత్యానందులు, పురుషర మాంబకరుడు, మా దేవి దండాము, భూదేవి దండాము, మా దేవి దండాము, భూదేవి దండాము, సూర్యుడు దండాము, చంద్రుడు దండాము, సూర్యుడు దండాము, చంద్రుడు దండాము, మా ఊరి మల్లన్న, మా ఊరి మల్లన్న పదివేల దండాలు, మా ఊరి మల్లన్నకు పదివేల దండాలు, మా ఊరి ఎల్లమ్మకు పదివేల దండాలు, శంకరుడే లేటి ఎండి కొండలు దండాలు, శంకరుడే లేటి ఎండి కొండలు దండాలు, పాద పాదనా, పద పదనా మీకు పదివేల దండాలు, పద పదనా మీకు పదివేల దండాలు, హర హర మహాదేవ శివ శంభోలింగమా, హర హర మహాదేవ శివ శంభోలింగమా, శివ శంభోలింగమా జగతిలోని మాయా, జగతిలోని మాయా నీ మాయా తెలువది, జగతిలోని మాయా నీ మాయా తెలువది.
మరవెల్లి మల్లు నీకు కొడి దండాలు, మరవెల్లి మల్లు కొడి దండాలు, బండారి దేవుడవే మల్లు దేవ స్వామి మల్లు దేవ, బండారి దేవుడవే మల్లు దేవ స్వామి మల్లు దేవ, బండు సైగల్లు గల్ల మల్లు దేవ స్వామి మల్లు దేవ, బండు సైగల్లు గల్ల మల్లు దేవ స్వామి మల్లు దేవ, వరవరం నీ దయ్యో మామల్లన్న, వరవరం నీ దయ్యో మామల్లన్న, అదివరం నీ దయ్యో మామల్లన్న, అదివరం నీ దయ్యో మామల్లన్న, వరవరం నీ దయ్యో మామల్లన్న, అదివరం నీ దయ్యో మామల్లన్న. ఏ సైలెంట్ సైలెంట్ నోవాలరీ, ఎవరనుకున్నాను నేను, మా తాత మన్నం ద్వారా, మా నాయన అడవి ద్వారా, నేనేమో పిట్టల ద్వారా. నా దగ్గర గుమ్మడికాయంత బంగారం ఉంది, ఆఫ్టర్ ఆల్ కుక్క ముట్టిందని అవతల విసిరి పారేశాను. నా టిఫిన్ తిరుపతిలో, భోజనం బెంగళూరులో, ఉపాహారం ఉడిపిలో, నేను పడుకునేది ముంబైలో, లేచేది జపాన్లో. ఒకసారి మా కర్నూలులో క్రికెట్ ఆడేటప్పుడు సిక్సర్ కొడితే ఆ బాల్ ఎగిరి వెళ్ళి హైదరాబాద్లో పడింది. ఆ బాల్ ఇంతవరకు ఎవ్వరికీ దొరకలే, నాకు క్షణం కూడా తీరికలేదు. బొంబాయిలో బట్టల ఫ్యాక్టరీ, దుబాయ్లో దూది ఫ్యాక్టరీ, బీహార్లో బొగ్గుల ఫ్యాక్టరీ, ఏపీలో అప్పడాల ఫ్యాక్టరీ, అస్సాంలో నూనె ఫ్యాక్టరీ ఉన్నాయి. నేను కేరళలో క్యారెట్లు, అస్సాంలో అల్లం, గుజరాత్లో బెల్లం, ఢిల్లీలో టమోటాలు, నెల్లూరులో నిమ్మకాయలు అమ్ముతాను. ఏ డ్రైవర్, అర్జెంటుగా మహారాష్ట్ర పోవాలి, విమానం సిద్ధం చేయి, రాష్ట్రపతితో బొంబాయిలో మీటింగ్ ఉన్నది. చేయదు ఎవరు కిరికిరి, చేయకొట్టు నాకు మరి మరి మళ్ళీ వస్తాయి ఇంకోసారి, అప్పుడు మీ అందరికీ తెస్తా పానీపూరి. బై బై, టాటా, సీ యు. సూపర్, అసలు చాలా బాగా చెప్పినావు. హ్యాపీ సంక్రాంతి. మా భారతీయ భవన్స్ లో ఎప్పుడు ఎవ్రీ ఇయర్ ఇలానే చేస్తారు సంక్రాంతి సెలబ్రేషన్స్. అది భవన్స్ అంటే హ్యాపీ సంక్రాంతి. ఇక్కడ సెలబ్రేషన్స్ చాలా గ్రాండ్ గా జరుగుతున్నాయి, కైట్ ఫ్లయింగ్, రంగోలీ కాంపిటీషన్ అన్ని ఉన్నాయి. హ్యాపీ సంక్రాంతి, హ్యాపీ సంక్రాంతి, హ్యాపీ సంక్రాంతి. కొనుక్కున్నారా? గోలీ సోడా కొన్నా, ఇంకా కొంచెం తర్వాత ఇంకా కొనుక్కుంటా. ఏదో కథ కాదురా తమ్ముడు, మన బడి కథనే చెప్పుకుందాం. మన బడిలో జరిగే సంక్రాంతి సంబరాల గురించి చెప్పుకుందాం. ఓహో, అయితే వినాలనుందక్క. అయితే మొదలు పెట్టు మరి. మున్షీజీ కలలు కన్న మన దేశ భవిత కథరా, ప్రపంచానికి ఆదర్శమైన మన దేశ సంస్కృతి కథరా, కనుమరుగయ్యే కలలు ఎన్నో వెలికి తీయు కథరా. తరికిడు జం తరిత. ఓహో, కథ మొదలు పెడుతుంటేనే ఉత్సాహం ఉరకలు వేస్తుందక్క. అవును, జర జల్ది చెప్పక్క. మున్షీజీ నెల కొల్పిన గుడి, భారతీయ విద్యాభవన్ బడి, సంస్కృత భాషను కాపాడేది, దేశ సంస్కృతిని కాపాడేది, ప్రకృతి వడిలో లాలించేది, పిల్లల ఇల్లును మరిపించేది, సకుల ప్రాణుల బాగును కోరును, దేవాలయమును మత్తలిపించును. తరిగిడజం తరిత. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు భవన్స్ ప్రిన్సిపల్ మేడం అరుణశ్రీ గారు, ఒకసారి ఆమెతో మాట్లాడదాం. మేడం నమస్తే. నమస్తే అండి. ఎలా ఉన్నారు మ్యామ్? చాలా చాలా బాగున్నాము, చాలా సంతోషంగా ఉన్నాము. చాలా అసలు సెలబ్రేషన్స్ అంటే ఒక రెండు రోజులు ముందే పండగ వచ్చేసిందేమో అనిపిస్తుంది మేడం. నిజంగానే సంక్రాంతి మహాలక్ష్మి ముందే స్కూల్కి వచ్చేసిందండి. భారతీయ విద్యాభవన్ జూబ్లీ హిల్స్ విద్యాశ్రమంలో మేము ఇప్పుడు సంక్రాంతి సంబరాలు చేసుకుంటున్నాము. రంగవల్లులు, గాలిపటాలు, భోగిమంటలు, భోగిపళ్ళు, గంగిరెద్దులు, నృత్యాలు, పాటలు అన్నిటితోటి సంక్రాంతి శోభను సంతరించుకుంది. పేరెంట్స్ అందరూ కూడా పిల్లలతో పాటు వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్తో కలిసి వచ్చి ఇక్కడ సెలబ్రేషన్స్ అన్ని చూసి చాలా సంతోషిస్తున్నారు. అందరూ కూడా ఈ ఆటపాటల్లో పాలు పంచుకుంటున్నారు. విలేజ్ అట్మాస్ఫియర్ అంతా క్రియేట్ చేశాము. సో పిల్లలకి ముఖ్యంగా మన సాంప్రదాయం ఏంటి, మన సంస్కృతి ఏంటి, ఈ పండుగ ఎందుకు జరుపుకుంటాము, ఈ పండుగ విశేషత ఏంటి తెలియజేయడం కోసమని ముందే పిల్లలందరికీ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాము. అండ్ ఇవాళ వాళ్ళు లైవ్లో చూస్తున్నారు అన్నీ. సో పిల్లలు చాలా హ్యాపీగా ఉన్నారు, మేము కూడా చాలా హ్యాపీగా ఉన్నాము అండి. మేడం, యాక్చువల్లీ సంక్రాంతి సెలబ్రేషన్స్ అంటే నేను చాలా సంవత్సరాలుగా ఇదే ఫీల్డ్లో ఉన్నాను, మీడియాలోనే. ఎక్కడా కూడా ఏ స్కూల్లో కూడా సంక్రాంతి సెలబ్రేషన్ ఇంత గ్రాండ్గా చేయటం అనేది చూడలేదు మేడం అసలు.
అంటే ఇది మా నా ముందు ఉన్న ప్రిన్సిపల్ మేడం గారు రమాదేవి మేడం స్టార్ట్ చేశారండి. ఇంకా అది కంటిన్యూ అవుతుంది, ఎందుకంటే ఏదైనా ఒకటి మొదలు పెట్టిన తర్వాత ఆపడం మాకు ఇష్టం లేదు. అండ్ ఇంతలా పిల్లలు ఎంజాయ్ చేసే వేరే ఏ ఈవెంట్ మేము చూడలేదు, ఎందుకంటే పిల్లల్ని విడిగా ఏ స్పోర్ట్స్ డేనో యాన్యువల్ డే అంటే ఓన్లీ పిల్లల పార్టిసిపేషన్ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ పేరెంట్స్, గ్రాండ్ పేరెంట్స్, వాళ్ళ చుట్టాలు, ఫ్రెండ్స్ అందరూ కూడా దీనికోసం వచ్చి పొద్దున్నుంచి సాయంత్రం దాకా అన్ని ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేసి ఆల్మోస్ట్ వాళ్ళ ఊర్లోకి వెళ్ళి వాళ్ళ సొంత ఇంట్లో జరుపుకున్నంతగా ఆనందపడుతున్నారు. సో ఒకసారి అది రుచి చూసాక ఇంకా వదలబుద్ధి కావట్లేదు, ఇది కంటిన్యూ అవుతుందండి. భారతీయ విద్యాభవన్లో ఈ లెగసీ కంటిన్యూ చేస్తాం. మనం యాక్చువల్లీ సాంప్రదాయ దుస్తుల్లో సాంప్రదాయ పిండి వంటలు, సాంప్రదాయమైనటువంటి ఒగ్గు కథ లాంటివి, బుర్ర కథ లాంటివి, లేకపోతే పిట్టల దొర ఇలాంటి అన్ని యా మ్యామ్, సోదెమ్మ, పిట్టల దొర, బుర్రకథ, ఒగ్గు కథ, అన్ని ట్రెడిషనల్ మన విలేజ్లో పాత, అది కూడా ఒక 50 ఏళ్ళు క్రితమో 100 ఏళ్ళ క్రితమో ఉండినవన్నీ కూడా ఇప్పుడు పిల్లలు తెలుగు టీచర్ల ద్వారా నేర్చుకొని అవన్నీ మళ్ళీ వాళ్ళు ఇప్పుడు స్పష్టంగా చెప్తున్నారండి. ఇక్కడ మీరు రకరకాల వాళ్ళని చూడొచ్చు, వాళ్ళందరూ ట్రైన్ చేసుకున్న తెలుగు టీచర్లందరికీ కూడా. అండ్ రకరకాల నృత్యాలు అయితే ఏంటి, ఇదంతా టీమ్ ఎఫర్ట్ అండి. పేరెంట్స్ హెల్ప్ చేశారు, టీచర్లు అందరూ కూడా దీనికోసం ఎంతో ఒక 4 రోజుల నుంచి మేము శ్రమపడుతున్నాము ఈ పనులన్నీ చేయడానికి. రకరకాలుగా పిల్లల్ని ట్రైన్ చేసుకున్నాము, పిల్లలు వేద పాఠం చెప్తున్నారు, మేధో సూక్తంతో ఇవాళ వెల్కమ్ జరిగింది, గీతా పారాయణ జరుగుతుంది ఒక పక్కన, అన్ని రకాలుగా పిల్లల్ని ప్రోత్సహిస్తున్నాము, వాళ్ళ టాలెంట్ బయటకు వస్తుంది. లైవ్ కల్చరల్ ప్రోగ్రామ్ స్టేజ్లో ఈసారి ఏర్పాటు చేశామండి, ఎవరి టాలెంట్ ఉన్నా సరే వాళ్ళు స్టేజ్ ఎక్కి పర్ఫామ్ చేయొచ్చు. సో ఆడియన్స్ ఆల్మోస్ట్ 200 మంది ఎనీ టైంలో వింటున్నారు, చూస్తున్నారు, లైవ్ ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి, చాలా హ్యాపీగా ఉంది పిల్లలు. అన్ని చోట్ల ఖాళీ లేదు మేడం, ఫుల్ రష్ కనిపిస్తుంది, ఎక్కడ చూసినా రష్ ఉంది. అందరూ పేరెంట్స్ పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోతారేమో అనుకున్నామండి. మేము ఎప్పుడైతే ఇది సంబరాంతి సంబరాలు ఉన్నాయి అని పేరెంట్స్కి నోటిఫికేషన్ ఇచ్చామో వాళ్ళు ఆల్మోస్ట్ టికెట్లు క్యాన్సిల్ చేసుకుని ఉండిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఈ ప్రోగ్రామ్ చూసుకుని సాయంత్రం ప్లాన్ చేసుకున్నారు వాళ్ళందరూ ఊరికి వెళ్ళడానికి. సో పేరెంట్స్ అందరికీ కూడా చాలా సంతోషం, చాలా శుభాకాంక్షలు చెప్తున్నానండి. మేడం ఈసారి ఫుడ్ స్టాల్స్ పెట్టారు, అవి కూడా చాలా ఆదరణ ఉన్నది ఈరోజు. అవును, మా 11th క్లాస్ స్టూడెంట్సే పెట్టారండి స్టాల్స్ అన్ని. వాళ్ళకి బిజినెస్ స్టడీస్, ఎంటర్ప్రెన్యూర్షిప్ సబ్జెక్ట్లో భాగంగా ప్రాజెక్ట్ లాగా ఇచ్చాము ఇది. సో చదువుతో పాటు ఇది కూడా, ఇప్పుడు ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ఎగ్జిబిషన్ కూడా ఉంది. పిల్లలు సంత పెట్టారు, 4th క్లాస్ పిల్లలందరూ మన రైతు బజార్ పెట్టారు. సో చదువులతో పాటు ఇవి కూడా నేర్పిస్తున్నామండి, దీని నుంచి వాళ్ళు చదువు కూడా నేర్చుకుంటారు. సో మల్టీడిసిప్లినరీ అనండి, ఆర్ట్ ఇంటిగ్రేషన్ అనండి, అన్నీ కూడా ఇక్కడే కనబడుతున్నాయి, ఇవాళే కనబడుతున్నాయి. స్టాల్స్ అన్నీ కూడా చాలా మంచి స్టాల్స్ పెట్టాము, పిల్లలు పెట్టుకున్నారు. సో అవన్నీ కూడా పేరెంట్స్ చాలా ఆదరిస్తున్నారండి. చాలా థ్యాంక్ యూ మ్యామ్, హ్యాపీ సంక్రాంతి. థ్యాంక్ యూ అందరికీ సంక్రాంతి శుభాకాంక్ష. మ్యామ్ చెప్పండి, ఎవ్రీ ఇయర్ కూడా భవన్స్లో జరిగేటువంటి ఈ కార్యక్రమానికి అనేక మంది పేరెంట్స్, పిల్లలు చాలా ఉత్సాహంగా పాల్గొంటారు. అసలు రియల్గా ఇంటి దగ్గర కూడా ఇంత సెలబ్రేషన్స్ జరగవేమో అనిపిస్తుంది. అది కరెక్టే, ఎందుకంటే స్కూల్ అందరూ ఉమ్మడిగా చేస్తాం కదా, దాంతో చాలా సంతోషంగా ఉంటుంది, టీమ్ వర్క్ కదా, చాలా బాగుంటుంది. ఇయర్ అయితే కొన్ని ఫుడ్ ఐటమ్స్ కూడా పెట్టారు, మీరు అన్ని ఫుడ్ ఐటమ్స్ పెట్టరు, చాలా బాగుంది. ఎందుకంటే మనకు తిండి మీద చాలా ప్రీతి ఉంటుంది కదా, అందుకనే తినేసేయాలని అనిపిస్తుంది. ఇంత దూరం వచ్చి కష్టపడి అదంతా నడిచేసిన తర్వాత టైర్డ్ అయిపోతారు కదా, సో తినేసి పంపించాలని చెప్పేసి అట్లా పెట్టేసినాము. తర్వాత మీ ప్రసాదం, స్పెషల్ ప్రసాదం కూడా చాలా ఫేమస్. గుడ్ థ్యాంక్ యూ. మీరు స్టార్ట్ చేశారు, కంటిన్యూ అవుతుంది. థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ. సో అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు. మ్యామ్ భవన్స్ స్కూల్లో జరిగినట్లుగా సంక్రాంతి సంబరాలు ఎక్కడ ఏ స్కూల్లోనూ కూడా చెయ్యరు. మా స్కూల్లో ప్రతి సంవత్సరం సంక్రాంతి సంబరాలు జరుగుతాయి. ముఖ్యంగా మేము ఇది ఎందుకు చేస్తున్నామంటే పిల్లలకి మన కల్చర్ గురించి, మన ట్రెడిషన్స్ ఏంటి, మన పెద్దవాళ్ళు మనకి ఏం నేర్పించారో అవన్నీ వాళ్ళకి చూపిద్దామని చేస్తున్నాం. అయితే కొంతమంది పిల్లలు అసలు విలేజ్కి వెళ్ళని వాళ్ళు కూడా ఉన్నారు మా దగ్గర. మేము అడిగితే కొంతమంది అసలు విలేజ్ అంటే ఎలా ఉంటుందో చూడలేదట, అందుకని మాకు పిల్లలు పల్లె వాతావరణం చూపిద్దామనేసి మేము ఇలాంటిది ప్రతి సంవత్సరం సంక్రాంతికి మేము పెడతామండి. 2 డేస్ ముందుగానే సంక్రాంతి వచ్చేసినట్టు అనిపిస్తుంది మేడం స్కూల్లో చూస్తుంటే, ఎందుకంటే స్కూల్లో ఇంత 100 మంది అసలు పేరెంట్స్ కూడా చాలా హ్యాపీగా ఉత్సాహంగా పాల్గొంటున్నారు. పేరెంట్స్ కానీ ముఖ్యంగా గ్రాండ్ పేరెంట్స్ అయితే చాలా హ్యాపీగా ఉన్నారు, ఎందుకంటే మన పిల్లలకి మన సంస్కృతి, మన పల్లె వాతావరణం అవన్నీ చూపించాలని వాళ్ళకు ఉంటుంది, కానీ వాళ్ళు కూడా బిజీ లైఫ్లో వాళ్ళు వెళ్ళలేకపోతున్నారు. సో ముఖ్యంగా గ్రాండ్ పేరెంట్స్ చాలా హ్యాపీగా ఉన్నారు. సార్ టెల్ మీ, హౌ ఇస్ ద సెలబ్రేషన్స్? అండ్ వండర్ఫుల్, సంక్రాంతి ఈజ్ ద వెరీ గుడ్ ఫెస్టివల్ అండ్ వెరీ ఇంట్రెస్టెడ్ ఫెస్టివల్ టు ఆల్ తెలుగు పీపుల్. వాట్ డు యు సే? సో మచ్ ఎఫర్ట్, ది యాక్టివిటీస్ రియలీ గుడ్ టు గెట్ ఇన్వాల్వ్డ్ అండ్ do all these things requires lot of time. Unfortunately I got tight work. I'm working from morning 6 today.
I have to go there and get everything done. I have to issue some circulars, I have to issue some reports. Okay. And also, I am counting every minute. Okay. Nearly 6 I started working. So 6 how are you feeling now? Huh? You see all these people. All fine, all fine. The question is, if you take interest and do, correct, exactly, everything will be fine. Exactly. If you do it just for the sake of formality, mm-hmm, you'll find there will be a little bit of, confusion and deficiency. If you think that you are doing it as if it is your own work, I think everything will come out very well. In this regard, Arunasri Madam's efforts is very ultimate. Very good, very good. I mean, I would say it is successful. Yes. To take up a work and complete it in a very successful manner is an achievement by itself, you know. Particularly, keeping in view the traditions followed in Bhavan. We are supposed to take care of Bhavan's motto everywhere. Whatever we do, mm-hmm, we have to forget all other difficulties and differences. And he talks about our traditional heritage. Yes, yes. And we have to, he says, we have to reintegrate our traditional heritage in the light of modern knowledge. So that, we are in a position to impart value to our children and they are able to face various difficulties in future, mm-hmm, and they are going to be the best citizens of the country. That's what he wants, because those children who are here today, they will be in important positions for a period of time, yes, of course, and they will be administering the various requirements of the country. Yes, so we want good citizens, If we don't get good citizens, there won't be any country. Mm-hmm. I have been talking number of times, I have been addressing them. Okay. We are not making a country from the rocks and trees. We are making the country from the citizens. So I have been repeatedly reminding about Dr. Abdul Kalam, mm-hmm, and the various sayings of Abdul Kalam. So we should start every day with righteousness in thought. Even thinking, we have to think well and think well of everyone and also about our contribution to society. And that is very important. If the thought is wrong, action is wrong. Action is wrong, there is no peace in the house. If there is no peace in the house, there is no order in the nation. If there is no order in the nation, you will find an entire world will become Ukraine or Palestine, like that, many things are going on, you see. So it starts from our own thing. Every minute we are thinking about something. Are you thinking in the right way? Right. Only about what you can do to society, how you will organize your day-to-day work. That's the most important. It's good once in a way they come across various activities to remind our children about our tradition. We are celebrating our traditional things to remind them about our culture so that, they can grow as good citizens of the country. It's good in that way. I have expressed and I will be communicating. I will be writing to Bombay also about what is done and how it helps. They talk about art-integrated education. The children do not understand what it means. This is art-integrated education. There is no question of separately integrating art in the classroom, you can't do it. When you expose them to this type of work, they unconsciously integrate art with education. The skills necessary to develop art integrated education are already there. Okay. Exactly. Yeah, fine. Thank you so much. Thank you. ఎలా అనిపిస్తుంది భవన్స్ లో జరుగుతున్నటువంటి ఈ ఫెస్టివల్ సెలబ్రేషన్? చాలా బాగుందండి. వన్ డే బిఫోరే మన సంక్రాంతి పండగ వచ్చినట్టుగా ఉంది. చాలా బాగా డెకరేట్ చేశారు. ఫుడ్ ఐటమ్స్, మన ఓల్డ్ ట్రెడిషన్ మొత్తం కూడా, మళ్ళీ ఫుడ్ స్టాల్స్ తో పాటు పిల్లల గొబ్బెయ్యలు, సాంగ్స్, విలేజ్ అట్మాస్ఫియర్ అనేది ఇక్కడ కనపడుతూ ఉందండి. చాలా బాగా చేశారు. భవన్స్ లో మన విలేజ్ కల్చర్ బాగా డిపిక్ట్ చేస్తున్నారు. మా పిల్లలకి పండగ ముందే వచ్చేసినట్టుగా ఉంది, సందడిగా ఉంది. మన కల్చర్ ఇప్పుడు ఎవరికి తెలియట్లేదు పిల్లలకి, అందుకే మా పిల్లలు ఇగో బయట ఉండే పిల్లలు వీళ్ళు వాళ్ళు కూడా చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఈ బుర్ర కథలు, ఒగ్గు కథలు, ఈ కల్చర్ ఏవి మన పిల్లలకి ఇప్పట్లో తెలియదు.
సో వీఆర్ వెరీ హ్యాపీ దట్ మా పిల్లలు భవన్స్లో చదువుతున్నారని వీఆర్ వెరీ ప్రౌడ్. థ్యాంక్ యూ టు ద ప్రిన్సిపల్ మ్యామ్ మా పిల్లలకి ఇవన్నీ చూపిస్తున్నందుకు. థ్యాంక్ యూ. హాయ్ అండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మా భవన్ స్కూల్లో చాలా బాగా చేస్తున్నారండి సంక్రాంతి సంబరాలు. కైట్స్ ఎగరేస్తున్నారు, ముగ్గుల పోటీలు, ఇలా చాలా రకాలు పెట్టారండి. వెజిటేబుల్ మార్కెట్స్ అని అట్లా చాలా పెట్టారు. చాలా బాగా చేస్తున్నారు మా ప్రిన్సిపల్ మేడము. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మా ప్రిన్సిపల్ మేడంకి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ప్రిన్సిపల్ మ్యామ్కి స్పెషల్ థ్యాంక్స్, ఎందుకంటే పిల్లలందరికీ కూడా విలేజ్ అట్మాస్ఫియర్ని పరిచయం చేస్తున్నారు. ఇప్పుడు చాలామంది విలేజెస్కి వెళ్ళడం తగ్గించేశారు పండగలకి, కానీ అలాంటి పిల్లలు విలేజ్లో సంక్రాంతి ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు అనేది ఇక్కడ చూపిస్తున్నారు. ప్రతిదీ భోగి మంటల నుంచి భోగి పళ్ళ వరకు అన్నీ కూడా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చేస్తున్నారు. చాలా చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ ఆల్. మొదటిగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఐఎమ్ అ భవనైట్ అండ్ మా పాప కూడా భవన్స్లోనే చదువుతుంది. ప్రిన్సిపల్ మ్యామ్కి, మా క్లాస్ టీచర్కి చాలా థ్యాంక్స్. మా పాప యాక్చువల్లీ ఇవాళ స్టేషనరీ ఐటమ్ స్టాల్ కూడా పెట్టింది, అన్నీ సేల్ అయిపోయాయి. వీఆర్ హ్యాపీ అండ్ వీఆర్ వెరీ హ్యాపీ దట్ వీ గాట్ దిస్ ఆపర్చునిటీ. సే థ్యాంక్ యూ టు భవన్స్. థ్యాంక్ యూ టు భవన్స్. హ్యాపీ సంక్రాంతి. ప్రస్తుతం మనం భవన్స్ సంత దగ్గర ఉన్నాము. ఇదంతా కూడా ఆర్గనైజ్ చేసినటువంటి ఉమా చోప్రా మేడం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. ఒకసారి ఆమెతో మాట్లాడదాం. ఏ క్లాస్ వాళ్ళు చేశారు, ఎంతమంది పిల్లలు ఇన్వాల్వ్ అయ్యారు, ఎన్ని డేస్ పట్టింది, అన్ని కూడా ఆవిడ మాటలోనే విందాం. మేడం నమస్తే. నమస్తే అండి. హాయ్ మేడం. ఎన్ని రోజులు పట్టింది సంతని, ఎందుకు ఇలాంటి ఆలోచన వచ్చింది అసలు? ఎందుకంటే యాక్చువల్లీ మేము ఒక డిజిటల్ ఇండియా అనే ఒక దాంతో వెళ్ళామన్నమాట. సో పిల్లలకి అన్ని సబ్జెక్ట్స్ తెలియాలి. ఇది ఒక ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్. సో దే విల్ లెర్న్ ప్రాఫిట్ లాస్. ఇఫ్ దే హావ్ బాట్ సంథింగ్ ఫర్ 30 rupees, దే ఆర్ సెల్లింగ్ ఫర్ 35 rupees. సో సమ్ ఆఫ్ ద పేరెంట్స్ ఆర్ ద బొటిక్స్. సో దే ఆర్ లెర్నింగ్ దట్ ఎక్స్పీరియన్స్ అండ్ దే ఆర్ యూజింగ్ హియర్. సో వీఆర్ టేకింగ్ 10 days టు మేక్ ఆల్ దిస్ బ్యానర్స్. And whoever has the emporium, ladies emporium is there, a replica of a santa in the village. And all the class 4 children of Bhavans are participating. And totally we have 55 shops. How many people participate chesaru indulo sumaru? In this totally 120 children are there. Per shop, two children per shop, one child. It's their interest like. And a joint venture or single venture. And a business ante ela untundo? టోటల్గా గూగుల్ పే కూడా తీసుకుంటున్నారు పెద్ద షాప్స్. అదే గూగుల్ పే ఎలా యూజ్ చేయాలి, వాళ్ళ పేరెంట్స్ నుంచి లర్న్ చేసి మరీ కొడుతున్నారు పిల్లలు. సో ఎంత అంటే వాళ్ళు, ఇప్పుడు మన మోదీ గారు చెప్తాం మేడ్ ఇన్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా లాగా, వాళ్ళే తయారు చేసి ఆర్గానిక్ ఫార్మ్స్ ఉన్నాయి, కొంతమందికి వాళ్ళే ప్లక్ చేసి తీసుకొచ్చారు ఆర్గానిక్ వెజిటేబుల్స్. ఈ పిల్లల్ని ఇక్కడ చూడొచ్చు, వీళ్ళది ఆర్గానిక్ ఫార్మ్ ఉందన్నమాట. సో దే ఆర్ విత్ దేర్ పేరెంట్స్ అండ్ దే ఆర్ లర్నింగ్ ద బిజినెస్, అలా అనమాట. సూపర్ మేడం. కానీ చాలా స్టాల్స్ లో అక్కడ ఒక రైతును చూశాను మేడం, నాకు బాగా అనిపించింది. నాగలి పట్టుకొని మరి రైతు, ఎందుకంటే వాళ్ళకి అసలు రైతు అనే ఇంపార్టెన్స్ తెలియాలండి. ఎందుకంటే మనకు ఒక తినగలుగుతున్నాం, 5,000 నోట్లోకి వెళుతున్నాయంటే ఎలా? అందుకోసమే ఫుడ్ వేస్టేజ్ చెయ్యం. మా భవన్స్ లో వేస్టేజ్ అనేదే లేదు. లాస్ట్ మెతుకు వరకు తినాల్సిందే. వాళ్ళు టీచర్స్ కి చూపించే వాళ్ళు వెళ్తారు. సో ఆ రెస్పెక్ట్ ఫర్ ద ఫార్మర్ అనేది చూపించడానికే మేము అలా రెడీ చేసామన్నమాట. పిల్లలు ఆల్మోస్ట్ అందరూ ఫార్మర్స్ రెస్పెక్ట్ చేయడం. నౌ దే కేమ్ టు నో ద వాల్యూ ఆఫ్ ఫుడ్. నమస్తే అండి. ఇక్కడ ప్రతిదీ మనకు భవన్స్లో పల్లెటూరు వాతావరణం కనిపిస్తుంది. ఇవన్నీ మా రమాదేవి మేడం, డైరెక్టర్ మేడము, ప్రిన్సిపల్ మేడము మాకు డైరెక్ట్ చేసిన ఇవన్నీ కూడా. సంత పెట్టాలమ్మా 4th class చిల్డ్రన్తో అని మాకు చెప్పారు. ఆ చెప్పగానే ప్రతి క్లాసెస్లో ఒక 5 మెంబర్స్ని సెలెక్ట్ చేసేసి వాళ్ళ పేరెంట్స్కి గైడెన్స్ ఇవ్వడం వల్ల పేరెంట్స్ కూడా ఎంత కోఆపరేట్గా ప్రతిదీ తీసుకొచ్చారంటే, అది వెయిటింగ్ మిషన్ కూడా తీసుకొచ్చేసారు. ఒక అబ్బాయి అయితే చక్కగా రైతు ఎలా ఉంటాడో ఆ నాగల్ని కూడా చూపించడానికి తీసుకొచ్చాడు. రైతు ఒక ఇంపార్టెన్స్ తెలపడానికి ప్రతిదీ కూడా మేము ఇక్కడ పిల్లలను చూపించడానికి తీసుకొచ్చాము. అమ్మడం వల్ల లాభ నష్టాలు ఏంటి, లాభం ఎంత వచ్చింది, అకౌంటింగ్ అదంతా కూడా వాళ్ళకి తెలియడానికని మేము అది చూపించాము. పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. పేరెంట్స్ వచ్చిన వాళ్ళు కూడా ప్రతిదీ కొనుక్కొని పిల్లల్ని బ్లెస్ చేశారండి. అది చాలా ఆనందంగా ఉందండి. ఏం స్టాల్ పెట్టినావు? శ్రేష్టమైన సంక్రాంతి బజార్. అవునా, శ్రేష్టమైన సంక్రాంతి బజార్. ఏమేం పెట్టినావు అందులో? చెరుకులు, కలర్స్, గాజర్, పువ్వులు, అన్ని కలర్స్, కైట్స్ అన్ని పెట్టాను. ఎక్కడ నుంచి తెచ్చావు ఇవన్నీ? మార్కెట్ నుంచి. మార్కెట్ నుంచి తెచ్చావా?
ఆర్గానిక్ నార్మల్ వా? ఆర్గానిక్. ఆర్గానికేనా? మరి చాలా రేట్ పెట్టినట్టున్నావు, పర్వాలేదా? కొంటున్నారా? ఎస్ కొంటున్నారా? కొంటున్నారు. ఎవరు ఇచ్చారు ఈ ఐడియా నీకు? అమ్మ, ఇంకా మా క్లాస్ టీచర్. ఉమా చోప్రా మ్యాడమ్. సైన్స్ టీచరా? మీకు సైన్స్ చెప్తారా మేడం? అవును. ఓకే ఓకే, సైన్స్ కాబట్టి ఇవన్నీ చెప్పినట్టున్నారు. హ్యాపీయా? చాలా హ్యాపీ. శారీ భలే కట్టారు. ఎవరు కట్టారు శారీ? అమ్మ. అమ్మ కట్టారు? అమ్మ ఇంకా అమ్మమ్మ కట్టారు. కట్టారా? మీకు బానే ఉందా? కంఫర్ట్ గా శారీ బానే ఉందా? ఏ క్లాస్? నువ్వు ఫోర్త్ క్లాస్? ఫోర్త్ క్లాస్. హ్యాపీయా? ఇవన్నీ చూసి వాడా చాలా హ్యాపీ. చాలా హ్యాపీ. ఎంత వచ్చింది మనీ? కౌంట్ చేయలేదు. కౌంట్ చేయలేదా? చాలా వచ్చిందా? చాలా వచ్చిందా? ఏంటి కౌంట్ చేయలేదా? మరి నాకు హాఫ్ ఇస్తావా? ఓకే ఇస్తావా? థ్యాంక్ యూ.